వెల్కమ్ టు గీతా కృష్ణ. గీతా కృష్ణలో పట్టు ఫ్యాన్సీ డిజైనర్ కలెక్షన్, పండుగకు సంబంధించి బోల్డ్ అన్ని వెరైటీస్, బోల్డ్ అన్ని మోడల్స్ కూడా 3 బ్రాంచెస్ లో ఆల్రెడీ వచ్చేసాయండి మనకు. అండ్ వనసలిపురం బ్రాంచ్ లో మెన్స్ వేర్, కిడ్స్ వేర్ అండ్ డ్రెస్సెస్ లో కూడా బ్రహ్మాండమైన కలెక్షన్, పార్టీ వేర్ కలెక్షన్ అనేది చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకు. అండ్ పండుగకు సంబంధించి పెట్టుబడులకైనా కానీ మనం తీసుకునే ఉంటాం కాబట్టి మన రోజు కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఈ రోజు ఒక వెరైటీ అనేది చూడబోతున్నాం. ఈ రోజు చూసే వెరైటీలో 2 రకాల డిజైన్స్ అనేది మేము మీకు చూపించబోతున్నాం. అండ్ రేట్ పైన చేంజ్ చేస్తుంటుంది. ఫస్ట్ ఒక వెరైటీ లైట్ వెయిట్లో కంచి కోరా ఫ్యాన్సీ, అంటే సెకండ్ వెరైటీ కూడా కంచి కోరా ఫ్యాన్సీ, డిజైన్స్ అనేది చేంజ్ అవుతుంది, ప్రైస్ కూడా చేంజ్ అవుతుంటుంది. ఈ శారీలో కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే లైట్ పింక్ కలర్ అనేది మన మిడిల్ బేస్, దానిపై మనకి యాష్ కలర్ బార్డర్ అనేది చాలా నీట్ గా ఇచ్చారు. శారీలో పైపర్ బార్డర్ తీసుకున్నట్టయితే క్రీపర్ డిజైన్ అండ్ మ్యాంగో డిజైన్ తో మనకి యాష్ కలర్ బేస్ మీద చక్కగా ఇచ్చారు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మన డోరీ లైన్స్ కూడా కంటిన్యూ చేయడం జరిగింది. శారీ మిడిల్ బేస్ బేబీ పింక్ కలర్ పైన మనకు శారీ మొత్తం కూడా ఏమాత్రం గ్యాప్ మెయింటైన్, అంటే గ్యాప్ ఇవ్వకుండా చిన్న చిన్న బాక్సెస్ దగ్గర దగ్గరగా శారీ ఆల్ ఓవర్ కూడా జరి చెక్స్ తో హైలైట్ చేస్తూ ఇచ్చారు. అంటే కలర్ మిడిల్ బేస్ అనేది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది, దీనికి బార్డర్స్ అనేది హైలైట్ అవుతుంటుందండి మనకు. పార్టీ వేర్ గా మన నైట్ ఫంక్షన్ కానీ డే ఫంక్షన్ కానీ ఒక డిజైనర్ బ్లౌజ్ కనుక సెట్ చేసుకున్నట్టయితే చక్కగా హైలైట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ శారీలో సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అది సెకండ్ వైపు కూడా సేమ్ కంటిన్యూ అయ్యింది. దానికి ఎగస్ట్రాగా మనకు అదే బార్డర్ ని కొంచెం బిగ్ సైజ్ లో క్రీపర్ అండ్ మ్యాంగో డిజైన్ తో చాలా నీట్ గా ఒక 10-12 inches బార్డర్ ని సెకండ్ వైపు ఇచ్చారు. సేమ్ గోల్డ్ లైన్ లో టిష్యూ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు మనకు యాష్ కలర్ బేస్, దానిపైన కూడా గోల్డ్ టిష్యూ లైన్స్, దాంట్లో కూడా మన డోరియా బ్యాక్గ్రౌండ్ అనేది జరి చెక్స్ ఉంటుంది. బ్లౌజ్ లో కూడా మనకు జరి చెక్స్ అండ్ టిష్యూ బేస్, అంటే పళ్ళులో ఏదైతే కాంబినేషన్ అండ్ డిజైన్ వచ్చిందో అదే కంటిన్యూ చేయడం జరిగింది. హ్యాండ్ పర్పస్ కి కొంచెం లెంతి బార్డర్ అనేది ఈ స్టైల్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్. పిస్తా గ్రీన్ కి మనకు కొంచెం కల్నేత గ్రీన్ అండ్ బ్లూ కలర్ తోనే హైలైట్ అయ్యే విధంగా పైప్ అవుట్ బార్డర్, క్రీపర్ మ్యాంగో అండ్ మిడిల్ బేస్ అంతా కూడా జరి చెక్స్, సెకండ్ వైపు బార్డర్ కూడా సేమ్, అంటే మ్యాంగో బంచెస్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్ లో 2 వేరియేషన్ తో ఇచ్చారు బార్డర్ లో. ఇది కూడా పళ్ళు పాట్ అండ్ పళ్ళులో వచ్చిన డిజైన్ మన బ్లౌజ్ గానే కంటిన్యూ చేయడం జరిగింది. ఇది లైట్ పీచ్ కలర్ అండి, చాలా చక్కగా ఉంది. మన కలర్ కాంబినేషన్ అనేది యాష్ కలర్ కాంబినేషన్ తోనే వస్తుంది. ఇంతకుముందు చూసింది బేబీ పింక్ కలర్, ఇది పీచ్ కలర్ లో వచ్చే విధంగా ఉంటుంది. కనకాంబరం పీచ్ చాలా నీట్ గా జరి చెక్స్ తో హైలైట్ అయ్యే విధంగా ఉంటుంది. కల్నేత బార్డర్స్ అనేది రెండు వైపులా ఉంటుంది, అంటే యాష్ కలర్ లోనే కొంచెం పీచ్ కలర్ మిక్స్ అయ్యి కల్నేత బార్డర్. పళ్ళు బ్లౌజ్ అనేది మనం ప్రతిసారికి కామన్ అండి, టిష్యూ లైన్స్ తో హైలైట్ అయ్యే విధంగా ఇలా ఉంటుంది. అండ్ బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్, ఇది మన లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకు టర్నింగ్ క్రీపర్ అండ్ మ్యాంగో బంచెస్ తో మన బూటీస్ అనేది, పై వైపు కొంచెం షార్ట్ బార్డర్ వస్తుంది. శారీ మిడిల్ బేస్ అంతా కూడా గోల్డ్ చెక్స్ అనేది చిన్న చిన్న బాక్సెస్ లో హైలైట్ అయ్యే విధంగా ఉంటుంది. ఈ శారీకి సెకండ్ వైపు బార్డర్ తీసుకున్నట్టయితే మ్యాంగో బంచెస్, అంటే పైన ఏదైతే క్రీపర్ డిజైన్ వచ్చిందో, అంటే క్రీపర్ అండ్ మ్యాంగో డిజైన్ వచ్చిందో, అది సెకండ్ వైపు కూడా కంటిన్యూ అయింది. సేమ్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్ లో మనకు స్టాండింగ్ పొజిషన్ లో వచ్చే విధంగా ఒక 10-12 inches బార్డర్ ని సెకండ్ వైపు కూడా ఇచ్చారు. ఈ శారీకి పళ్ళు పాట్ అనేది మనకు ఒక 1.5 meter పళ్ళు జరి టిష్యూ లైన్స్, అంటే మనకి ఈ శారీ షోలో 4 sarees ఏవైతే చూస్తున్నామో దానికి పళ్ళు బ్లౌజ్ అనేది ఒకటే కామన్ వెరైటీలో ఉంటుంది. ఈ స్టైల్లో ఈ షోలో ఈ వెరైటీ అనేది ఒకటి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉందండి, 650 rupees. నెక్స్ట్ ఇంకొకటి ప్యాటర్న్ చేంజ్, కంచి కోర్లోనే ప్యాటర్న్ చేంజ్ అనేది చూడబోతున్నాం. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి ఇది లైట్ వెయిట్ లోనే కంచి కోరా ఫ్యాన్సీనే, అంటే ఇది కొంచెం సింపుల్ అండ్ సోబర్ గా కావాలనుకుంటే ఆ వెరైటీ చూడొచ్చు, కొంచెం గ్రాండ్ గా అఫీషియల్ గా కొంచెం పార్టీ వేర్ స్టైల్ లో కావాలంటే ఈ వెరైటీ కూడా చూడొచ్చు. ఇది కూడా కొంచెం రేట్ అనేది చేంజెస్ అవుతుంటుంది. ఇంతకుముందు చూసిన వెరైటీ ఏదైతే ఉందో అది 650 rupees, ఇది వచ్చేసి మనకి 850 rupees. 850 rupees ప్యూర్ కంచి కోరా మెటీరియల్, చాలా చక్కగా లైట్ వెయిట్ సాఫ్ట్ మెటీరియల్ లో ఉంటుంది. కలర్ కాంబినేషన్ తీసుకున్నట్టయితే మెరూన్ కి పింక్ కలర్ కాంబినేషన్ అనేది హైలైట్ అవుతుంది. ఒక 1 inch అనేది గోల్డ్ కలర్ కాడి బార్డర్, దానిపైన కూడా మనకి ఏంటంటే ఒక బేబీ స్టైల్లో వచ్చే ఇంకా బాదామి షేప్ క్రీపర్ బూటీస్, దాంట్లో కూడా ఒక 3-3 lines అనేది ఫామ్ అయ్యే విధంగా చిన్న చిన్న బూటీస్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు. ఈ శారీ మిడిల్ బేస్ తీసుకున్నట్టయితే శారీ మొత్తం కూడా బ్యాక్గ్రౌండ్ లో గోల్డ్ చెక్స్ అనేది మన చిన్న చిన్న బాక్సెస్ తో కంటిన్యూ అవుతుంది. ఇంత ముందు చూసిన వెరైటీలు ఏంటంటే ప్లెయిన్ బేస్ వచ్చింది, దీంట్లో వచ్చేసి మనకు ఒక ఫ్లవర్ బంచెస్ డిజైన్ అనేది శారీ మొత్తం కూడా ఏమాత్రం గ్యాప్ లేకుండా కంటిన్యూ చేయడం జరిగింది. ఈ పైన ఏదైతే బార్డర్ చూస్తున్నామో అది మన సేమ్ సెకండ్ వైపు కూడా కంటిన్యూ అవుతుంది, ఇదే స్టైల్లో సేమ్ ఇదే లెంత్ లో. పళ్ళులో కూడా మన బార్డర్ లో ఏదైతే క్రీపర్ డిజైన్ అనేది బాదామి షేప్ లో చూసామో అదే డిజైన్ కంటిన్యూ అయింది, బూటీస్ కూడా సేమ్.
పళ్ళు బార్డర్ లో ఏదైతే డిజైన్ ఉందో అది మన కలర్ కాంబినేషన్ చేంజ్ చేశాం అంటే బ్యాక్గ్రౌండ్ లో మెజెంటా కాంబినేషన్ బార్డర్ కి వచ్చేసి రాణి పింక్ కాంబినేషన్ తో బ్లౌజ్ నెక్స్ట్ ఇంకో కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ తీసుకున్నారండి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కి మెజెంటా బార్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సేమ్ గోల్డ్ కలర్ చెక్స్ సిల్వర్ అంటే గోల్డ్ కలర్ పైనే మనకు కొంచెం లైట్ గోల్డ్ లోనే అంటే కొంచెం సిల్వరిష్ గోల్డ్ లోనే మన ఫ్లవర్ బంచెస్ డిజైన్ పైన కింద అంతా కూడా మన మెజెంటా బార్డర్ అనేది మనకి టూ వేరియేషన్ తో ఇచ్చారు ఇది వచ్చేసి పళ్ళు పాట్ బేబీ స్టైల్ అనేది బాదామి షేప్ బూటీస్తో వస్తుంది అండ్ ప్రతి శారీ కూడా మన హ్యాంగింగ్ లో ఈ టాజిల్స్ అనేది కూడా కంటిన్యూగా ఉన్నాయండి మనకు చాలా చక్కగా నీట్ గా హ్యాంగింగ్ పార్ట్ లో ఈ శారీకి పళ్ళు సారీ ఈ శారీకి బ్లౌజ్ మెజెంటా కలర్ బేస్ దానిపైన కూడా మన క్రీపర్ డిజైన్ అండ్ ఫ్లవర్ బూటీస్ ఆన్ పర్పస్ కి పింక్ బార్డర్ ఇది కూడా చాలా నీట్ గా ఉందండి మనకి యాష్ కలర్ అనేది మనకి కొంచెం ఇంగ్లీష్ కలర్ లో అంటే గ్రెయిన్ రెడ్ పింక్ అనేది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం యాష్ కలర్ ఏంటంటే కొంచెం చాలా అఫీషియల్ గా కనిపించే విధంగా ఉంటుంది చాలా క్లాసీ లుక్ ఉంటుంది సేమ్ యాష్ కలర్ కి పింక్ బార్డర్ మనకి జెరీ చెక్స్ అండ్ ఫ్లవర్ బంచెస్ సారీ రెండు వైపులా సేమ్ బార్డర్ పళ్ళు మెజెంటా పళ్ళు హ్యాంగింగ్ లో టాజిల్స్ అనేది రిచ్ పళ్ళు రిచ్ గా వచ్చే విధంగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ దాంట్లోనే ఇది కూడా చాలా నీట్ గా ఉంటుంది అంటే ఒకటి బ్లాక్ సెంటిమెంట్ లేకుంటే ఎవరికైనా కానీ చాలా చక్కగా సూపర్ లుక్ తో ఉంటుందండి మనకు బ్లాక్ మీద గోల్డ్ జరీ వీవింగ్ అనేది రావడం వల్ల ఇంకా గ్రాండ్ లుక్ తో కనిపిస్తుంది అండి చిన్న చిన్న ఫంక్షన్లకైనా కానీ చాలా అఫీషియల్ గా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంటుందండి మనకు పైన వచ్చేసి మెజెంటా బార్డర్ సెకండ్ వైపు కూడా సేమ్ మెజెంటా బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది సారీ మిడిల్ బేస్ లో వచ్చేసి ఫ్లవర్ బంచెస్ డిజైన్ అండ్ చెక్స్ ప్యాటర్న్ పళ్ళు బ్లౌజ్ అనేది సేమ్ డిజైన్ లో వస్తుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి 850 రూపాయలు అండి స్టార్టింగ్ లో ఒక 4 శారీస్ ఏవైతే వెరైటీ చూపించానో అది మనకు 650 రూపాయలు ఇలాంటి కలెక్షన్ బోల్డ్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి 3 బ్రాంచెస్ వనసలిపురం కొత్తపేట అండ్ కుక్కటపల్లి షోరూమ్ లో అండ్ ప్రస్తుతం పండగకు సంబంధించి అండ్ మ్యారేజ్ సీజన్ కి సంబంధించి బోల్డ్ అన్ని కలెక్షన్స్ అనేది 3 బ్రాంచెస్ లో వచ్చేసాయి మనకు అండ్ వనసలిపురం బ్రాంచ్ లో మెన్స్ వేర్ కిడ్స్ వేర్ అండ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి వాటిలో కూడా నంబర్ ఆఫ్ కలెక్షన్ పార్టీ వేర్ డిజైనర్ కలెక్షన్ కూడా చాలా ఉన్నాయి అంటే కుర్తీస్ కానివ్వండి సూట్స్ కానివ్వండి షేర్వానీస్ కానివ్వండి అండ్ కిడ్స్ లో వచ్చేసి ఫ్రాక్స్ డిజైనర్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ చాలా మోడల్స్ ఉన్నాయి అంటే 3 బ్రాంచెస్ కి లో నియర్ బై బ్రాంచ్ కి విజిట్ చేసినట్టయితే బోల్డ్ అని వెరైటీస్ బోల్డ్ అని కలెక్షన్స్ కూడా చూడొచ్చు ఒక ఫ్యామిలీకి సరిపడే షాపింగ్ కావాలంటే వనసలిపురం బ్రాంచ్ కి విజిట్ చేయండి